ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ వాతావరణమే ఎందుకంటే పవన్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది దీంతో థియేటర్ల వద్ద భారీగా అభిమాన సందోహం కనిపిస్తోంది ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ వ్యవహారం పవన్ అభిమానులతో పాటు జనాలలోనూ చర్చ జరుగుతోంది భీమ్లా నాయక్ పై ఏపీ సీఎం జగన్ కక్ష కట్టారని అందుకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం ఎందుకంటే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత పెద్ద దుమారమే రేగింది సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది చిరంజీవి నేతృత్వంలో జగన్ తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన టిక్కెట్ల విధానంతో థియేటర్లు నడపడం చాలా కష్టమని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లను పెంచాలంటూ చిరు బృందం కోరింది దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు బెనిఫిట్ షోను ప్రదర్శించేందుకు అనుమతిస్తామని చిరంజీవి బృందానికి జగన్ హామీ ఇచ్చారు అయితే వెంటనే జగన్ నిర్ణయం జీవో రూపంలో అమలులోకి వస్తుందని అంతా భావించారు కానీ అటువంటిదేమీ జరగలేదు రాజకీయాల్లో పవన్ పై ఉన్న ఆగ్రహం కారణంగానే భీమ్లా నాయక్ విషయంలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా జగన్ చేశారని ఈ సినిమా కోసమే ఆ జీవోను ఇంకా అమలులోకి తీసుకురాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిన్న ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ బృందం మొత్తం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వ్యవహారం మీద పని చేస్తూ కనిపించారు థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పడడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ పై జగన్ కు ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.